వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజి క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక సూపర్ డూపర్ బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూడబోతున్నామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు మంచి మాట, మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. చూసే ముందు శారీ చూద్దామండి. శారీ వచ్చేసి ఇది పీచ్ కలర్ అన్నమాట. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పీచ్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బోర్డర్ వచ్చేసి సిల్వర్ వచ్చింది. కాంబినేషన్ వచ్చేసి బాగుంది, పీచ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా గోల్డెన్ ఎల్లో కూడా యాడ్ అయింది, సిల్వర్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నమాట. శారీ చాలా నీట్గా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి, అంతే బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, వర్క్ కూడా. బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది, ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అందుకని చెప్పేసి కొంచెం సన్న డిజైన్ కాకుండా, ప్లస్ శారీలో వచ్చేసి కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది. ఇలా క్రీపర్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాము. క్రీపర్స్ ఎక్కువ వచ్చే విధంగా కొంచెం పెద్ద డిజైన్ తీసుకున్నామన్నమాట. నెక్ వచ్చేసి ఇలా ఎక్కువగా లీవ్స్ అండ్ క్రీపర్స్ వచ్చే విధంగా ఉన్నాయి. ఈ డిజైన్ ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్లో నా మ్యారేజ్ డే శారీ బ్లౌజ్కి కొంచెం రిలేటెడ్గా ఇది అది ఒకేలా ఉంది. డిజైన్ వచ్చేసి అదేమో ఆల్ ఓవర్ ఉంది, ఇదైతేనేమో ఇలా ఓన్లీ నెక్ వర్క్ ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ టమాటో రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ పీచ్ వచ్చిందనమాట. మనకి ఇలా ఇలా మూవ్ చేస్తే కనుక టూ షేడ్స్ అర్థమవుతుంది, టమాటో రెడ్ అండ్ ఆరెంజ్. టమాటో రెడ్ కూడా కాదు, పింక్, పింక్ అండ్ ఆరెంజ్ అనమాట. సో దట్ మనం కాంబినేషన్స్ ఏం తీసుకున్నామంటే పీచ్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాంబినేషన్స్ వచ్చేసి కలర్స్ పింక్ ఆరెంజ్, కొంచెం ఆరెంజ్లో బ్రిక్ షేడ్ కూడా, బ్రిక్ కలర్ కూడా షేడ్ యాడ్ అయ్యి ఉంటుంది. ఆ టూ కలర్స్ని మనం డివైడ్ చేసి ఇలా వేసామన్నమాట. ఈ కాంబినేషన్ ఈ క్రీపర్స్కి వచ్చేసేమో మనకి పళ్ళులో ఉంది కదండి, పళ్ళులో గోల్డెన్ ఎల్లో కాదు లెమన్ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ లెమన్ ఎల్లో వేసామన్నమాట. సేమ్ ఇలానే ఆల్ ఓవర్ వచ్చేసింది అనమాట, ఆల్ ఓవర్ హ్యాండ్స్కి వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ఫిల్లింగ్ సిల్వర్ కూడా ఇచ్చామన్నమాట. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఎలా అయితే ఉందో అలానే, అండ్ కుందన్స్ వచ్చేసి అక్కడక్కడ లీవ్స్ మధ్యలో పెట్టామన్నమాట. లీవ్స్ మధ్యలో కుందన్స్ పెట్టాము, నార్మల్ కుందన్సే పెట్టాము. ఓవరాల్గా శారీకి వర్క్ వచ్చేసి ఇది బాగుంది కదా. ఎలా ఉందండి ఈ స్మాల్ వీడియో? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching and keep smiling.